బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకొని 15 వారంలోకి అడుగుపెట్టబోతుంది. అయితే వీకెండ్ డే వచ్చేసిందంటే బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్తో పాటు ఆడియన్స్ కూడా కొంచెం కంగారు మొదలవుతుంది. అయితే ఇంక ఈ వీకెండ్లో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు పోతున్నారు అనేసి ఒకసారి చెప్పమని ఇంక శ్రీహాన్కి అడుగుతాడు. శ్రీహాన్ అంటాడు, నేనా సార్ అంటే నీకు విన్నర్ క్వాలిఫికేషన్ లేవా అనేసి అడిగేసరికి ఉన్నాయి సార్ అంటే అయితే చెప్పు అనేసి అంటాడు. ఇక సిహాన్ ఆలోచించుకుంటూ అందరి వైపు చూస్తూ ఇక రోహిత్ అని చెప్తాడు. రోహిత్ తర్వాత ఇక కీర్తికి నించోబట్టి, కీర్తి నువ్వు చెప్పు ఈ వారు ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోబోతున్నారు అంటే ఇక కీర్తి మాత్రం ఆదిరెడ్డి పేరు చెప్తుంది. అలాగే ఇంకా రేవంత్ను కూడా నించోబెట్టి ఇంకా రేవంత్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోబోతున్నారు అంటే ఇక తను రేవంత్ ఎనయ్య వైపు శ్రీ సత్య వైపు చూస్తుంటే వాళ్ళు కూడా ఇక భయపడితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. నిన్న ఎప్పుడు ఎలక్షన్ వీక్కి భయపడలేని వినయ నిన్న నాకు కొంచెం భయం వేస్తుంది రేవంత్ అని నాతో అంది అనేసి రేవంత్ అనేసరికి అంటుంది, నేను భయపడుతున్నాను లేదా అన్నది కాదు, నీకు సార్ ఏని ఓపెనియన్ చెప్పమన్నారు అది చెప్పు అనేసి అనేసరికి ఇక ఎన్నయ్య అనేసరికి ఇక సార్ నిన్న నువ్వు టాప్ 5లో ఉన్నావు నువ్వు బయటకు వెళ్ళవు అని నిన్న నాకు చెప్పారు సార్ అలాంటిది ఇప్పుడు నేను ఎలాగ అంటున్నాడు అనేసి అనేసరికి ఇక నీ దగ్గర అలాగన్నారు ఇప్పుడు తన మనసులో మాట అయితే చెప్తున్నారని నాగార్జున గారు అంటూ ఉంటారు.